गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं अपार करुणासिंधुं ज्ञानदं शांतरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहम्। सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। ईरोजु अक्कडिके वच्ची जरगासिन ई कार्यक्रमं मार्पु वल्ल इक्कड दिंडगल्लो చాలా భక్తులందరినీ కూడా ఇక్కడికే తెప్పించి ఈ కార్యక్రమం జరుగుతున్నది। తర్వాత ఒక సందర్భంలో అక్కడికి వచ్చేసి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ ఈ దర్శనాలన్నీ చేసే అవకాశం అలా ఉంటుంది। ఇంకా కొన్ని చోట్లకి ప్రజలు ఆసక్తితో సంసిద్ధులుగా ఉన్నప్పటికీ కూడా ఆ తెలంగాణ రూరల్ అనే ఒక కార్యక్రమం పెట్టుకోవాలనే ఒక ఉద్దేశం ఉంది గనక అందరికీ కలిపి ఒక కార్యక్రమం అలా ఒక అంటే కొందరు వేద పండితులు కొందరు కూడా అట్లా అభిప్రాయం పెట్టుకున్నారు అక్కడికి రావాలని వారి వారి వేద పాఠశాల అలా చేయాలని। తెలంగాణ ప్రాంతంలో గత 15 సంవత్సరంగా ధర్మ ప్రచారం మంచి తీవ్ర గతిలో జరుగుతున్నది। ఈ 15 సంవత్సరంలో కొత్త వేద పాఠశాల నిర్మాణం స్మార్త పాఠశాల నిర్వహణ వేద పరీక్షలకు తెలంగాణకు చెందిన విద్యార్థులు హాజరవటం ఉత్తీర్ణులవటం ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బ్రాహ్మణ వెల్ఫేర్ బ్రాహ్మణ పరిషత్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా సంప్రదాయ అని మహిళా బ్రాహ్మణ మహిళా సంస్థలకు ఆ సంక్షేమ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా సహాయ సహకారాలు అందించటము కొత్తగా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఈ సంవత్సరము కొన్ని విభాగంతో జూనియర్ కాలేజ్ పాఠశాల అంటే జూనియర్ కాలేజ్ కి అవసరమైన ఈ సంప్రదాయ పాఠశాల ప్రారంభం చేయటం ఇవన్నీ తెలంగాణ ప్రాంతంలో వేద శాస్త్ర సంప్రదాయం పట్ల వారికి ఉండే ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఉండే ఆదరణ ఇదన్నీ కూడా మంచి ప్రోత్సాహకరమైన విషయము। అలా పూజారులు పురోహితులు వేద పండితుల కోసరము వైవాహిక మద్దతు కార్యక్రమం కూడా ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా సమీప కాలంలో ప్రత్యేకంగా వారి వైవాహిక విషయంలో శ్రద్ధ తీసుకున్న సందర్భం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది। బ్రాహ్మణ సమాజం తరఫున సేవా సంస్థ సరస్వతి ప్రసాదం కార్యక్రమం ఇది ఏర్పాటు చేశారు సంగారెడ్డి జిల్లా తరఫున। మహారాష్ట్ర బార్డరు కర్ణాటక బార్డర్లో ఉండే వాళ్ళకి అక్కడే పిలిపించి ఇప్పుడు ఈ సరస్వతి ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది। కానీ ఆ విస్తృత పర్యటనలో భాగంగా సంగారెడ్డి కార్యక్రమం కూడా ఒకటి ఉంటుంది అది ఒక విషయం। అది బ్రాహ్మణ సమాజం
అంటే మన దేశంలో అనేక సమాజములు ఉన్నాయి. బ్రాహ్మణో శముఖమాసీత్ బాహురాజన్యకృతః అని చెప్పి అనేక సమాజములు ఎలా ఒక శరీరానికి అనేక అంగములు ఉన్నాయో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఆ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సహకారంతోనే ఒక శరీరం ఒక ఆత్మ జీవుడు పనిచేయగలుగుతున్నాడు. అలా అన్ని సమాజములు హిందూ సమాజానికి ముఖ్యమైనవే. దాంట్లో ముఖ్యంగా మూర్ధన్యముగా ఉండి మార్గదర్శకులుగా ఉండి కోఆర్డినేటర్స్గా సమాయోజకులుగా ఉండి నేతలుగా ఉండి ఉపదేశకర్తలుగా ఉండి సమాజాన్ని నడిపించేవారు బ్రాహ్మణులు. అందుకని సమాజానికి అధ్యాపకులుగా ఉండేవారు. అంటే ఈ స్కూల్లో అధ్యాపకులు అనేది ఒకటి, ఉపాధ్యాయ వృత్తి అనేది ఒకటి. సమాజానికి ఉపాధ్యాయ వృత్తిగా ఉండి పురోహితులుగా ఉండి అందరికీ మంచిది చెప్తూ పంచాయతీ చేస్తూ వారి శాంతి సమాధానం చేస్తూ అందరి యొక్క నమ్మకం ప్రేమ ఆదరణని పొందిన సమాజం బ్రాహ్మణ సమాజం. నమ్మకం గౌరవం అభిమానం ఉంటుంది. ఈ ఆదరణ అనేది ఇంకా కొంచెం పెరగాలి. ఇది ఆదరణ పూర్వకాలానికన్నా ఎంతో, అంటే మధ్యకాలంలో కొంత తక్కువ ఉండేది, ఇప్పుడు మళ్ళా పెరుగుతున్నది. కానీ పూర్వకాలంలో ఉన్న రాజా మహారాజు కాలంలో ఉన్న ఆదరణ, ఆ స్థితి పూర్వ వైభవం రావాలి బ్రాహ్మణులకి. అలాంటి వైభవం వస్తే వీరందరూ కూడా ధర్మ ప్రచారం ప్రతి గ్రామంలో చేసే అవకాశం వస్తుంది. అంటే కొందరు చెప్తారు, అంటే వేద బాహ్య మార్గములు ఏదైతే ఉన్నాయో ఇవి పెరిగిపోతున్నాయి. ఆ వేద బాహ్య సంఘాలు పెరిగే కొద్దీ సమాజంలో కూడా అస్థిరత అశాంతి పెరుగుతుంది. అది వేద బాహ్య సంఘములు పెరగకుండా సన్మార్గములో దేశం నడవటానికి గ్రామస్థాయిలో ఒక మంచి ఏర్పాటు కావాలనే ఒక అవగాహన, ఒక జాగృతి, ఒక స్ఫూర్తి, ప్రేరణ కొందరి మధ్యలో కలుగుతున్నది. అలాంటి పరిస్థితుల్లో ధర్మ ప్రచారం ముఖ్యంగా మనం చేయాలి. ఆ ధర్మం ప్రచారం చేసే అవకాశము, బాధ్యత, హక్కు ఈ బ్రాహ్మణ సమాజానికి ఎంతోనే ఉంది. అందుకని ధర్మ ప్రచారకులుగా బ్రాహ్మణ సమాజానికి చెందిన వారు కృషి చేయటానికి ఆర్థిక స్తోమత కూడా ఒక సహానుకూలంగా ఉంటుంది. అందుకని ఆర్థిక రీతిలో కూడా వీళ్ళకి బలం కలగాలి, ఉద్యోగం ఉపాధి కలగాలి. ప్రజల మధ్యలో సర్వకారం ప్రభుత్వం తరఫున కూడా అంటే అందరికీ సహకరించేది అనేది మంచి విషయమే. కానీ ఎవరిని వదలకుండా సహకరించాలి. అంటే ఇదిరో ఇన్ని వరకు అంటే పెద్దవాళ్ళని గొప్ప స్థాయికి తీసుకురావటం అవసరమే. కానీ వీళ్ళ స్థాయిని తక్కువ కాకుండా చూసుకోవటం కూడా సమాజంలో ముఖ్యము. అందుకని షోడశ సంస్కారం అనేది ముఖ్యం అంట. ఒక మనిషికి సంస్కారం, మాట్లాడే తీరు, ఆలోచన విధానము, సత్కార విధానము, స్వాగతం పలకటం కానీ, ఆతిథ్యం కానీ, శ్రీరాముల వారి గురించి ఇలా చెప్తారు, స్మిత భాషి, మృదుభాషి, పూర్వభాషి అని రాముల వారి గురించి చెప్తారు. చిరునవ్వుతో మాట్లాడతారు, తక్కువనే మాట్లాడతారు, ఆయనే వచ్చి ముందు మాట్లాడతారు. అలా ఆయన గురించి ఆత్మగుణాలు చెప్తారు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కష్ట వీర్యవారి
धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः चारित्रेण च को युक्तः विद्वान् कः समर्थश्च कश्चैकः प्रियदर्शनः आत्मवान् को नितक्रोधः द्युतिमान् को न सूयुकः कस्य बिभ्रति देवाश्च जातरोषस्य संयुगे एतदिच्छाम्यहं श्रोतुं परं कौतूहलं हि मे। ఇలాంటి గుణగణాలతో కూడిన వారు ఎవరని నారద మహర్షి అడిగితే ఒక ఆయన ఉన్నారు రాముల వారని ఒక ఆయన ఉన్నారంటారు. అలా నారద మహర్షి లోకమంతా చూస్తారు కదా, త్రిలోక సంచారి, అందుకని ఎక్కడెక్కడ మంచివాళ్ళు ఉన్నారని ఆయనకు తెలుసు. ఆయన చూసి ఇలా రాముల వారు ఉన్నారని చెప్తారు. ఆయన క్షమయా పృథివీ సమహా, ఓపికతో భూమితో సమానమైన ఆయన, హిమాలయంలాగా ధృతిమాన్ అంత ధైర్యం ఉండే ఆయన అని చెప్పే గుణాలు చెప్తారు. అంటే ఈ దేశంలో డబ్బు అవసరం, అధికారం అవసరం, దాంతోపాటు మంచి గుణాలు అవసరం, ఆత్మగుణాలు అవసరం. ఓపిక, అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశునం, అసూయ, మద మాత్సర్య అతీతముగా ఈ సంసారిక జీవితాన్ని గడిపేవాళ్ళు ఆదర్శ జీవితము అంటే ఒకరిని చూసి ఆ గ్రామస్తులు నేను కూడా అలా ఉండాలని ప్రయత్నించాలి. అలా ఆదర్శభూతమైన జీవితము గడిపేవాళ్ళు బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణు యొక్క దాయిత్వం అంటే వారి యొక్క కర్తవ్యం అనేది వేదధర్మ శాస్త్రోక్తమైన భక్తి, సదాచారం, ఆత్మగుణాల్ని వాళ్ళు కాపాడాలి. అంటే చలమూర్తులు వీళ్ళు, భూసురాహ అంటారు వీళ్ళని. భూసురాహ బ్రాహ్మణా నిర్భయ బ్రాహ్మణి కాలే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా. కొన్ని చోట్ల బ్రాహ్మణ అని చెప్పేదానికి ఏదైనా ఒక సిగ్గు లేదో వేరే ఆలోచన ఉంటే భూసురాహ అంటారు. భూసురాహ అంటే భూలోకములో దేవతలు అంటే స్థిరమూర్తి గుడిలో ఉంటుంది. చలమూర్తులుగా వీళ్ళు భక్తి సదాచార జ్ఞానాన్ని ఇంటి ఇంటికి వారి యొక్క మాటల చేత, వారి యొక్క ఆచరణ చేత, వారి యొక్క పాండిత్యం చేత ప్రదర్శనం చేసి ప్రజల్ని మంచి దారిలో వాళ్ళని వచ్చేటట్టుగా చేసి ఉన్నవాళ్ళైతే ప్రోత్సహించి సమాజ సమైక్యత కోసరం పాటుపడేవాళ్ళు. అంటే వాళ్ళకని ఒక సమాజం ఉన్నా, బ్రాహ్మణని ఒక సమాజం ఉన్నది, ఆశ్వలాయనము, కాత్యాయనము, ఆపస్తంభ మహర్షి, బోధాయనము, అలా ఒక బ్రాహ్మణు యొక్క వంశ పారంపర్యం ఉన్నది. త్రిప్రవరం, పంచప్రవరం, సప్తప్రవరం, ఏకార్షేయం, ద్వ్యార్షేయం, అలా వాళ్ళకి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు, వాసిష్ఠమైత్రావరణ కౌండిన్య, ఇలాంటి గోత్రాలన్నీ ఉంటాయి. అలా గోత్రం ఉన్నప్పుడు దానికోసం ఒక పుస్తకం కూడా మీకు ఇవ్వబోతున్నాం, గోత్ర ప్రవర పుస్తకం. అలా శంకరాచార్య చరిత్రం గోత్ర ప్రవర పుస్తకం ఇది ఇప్పిస్తాం మీ అందరికీ. అలా శంకరాచార్య చరిత్రం ఆ పుస్తకము, ఇంకా ఇంకొక పుస్తకం రామనామ లేఖనం. అంటే మీరు ఈరోజు నోట్బుక్లన్నీ ఇవ్వబోతున్నారు, దాంతోపాటు భద్రాచలం ఈ పుణ్యక్షేత్రం కనుక ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ రామనామ పుస్తకం కూడా మీకు ఇస్తారు. అది పిల్లలు పెద్దవాళ్ళు అది తీసుకుని రామనామ లేఖనం రాయటానికి లేఖన యజ్ఞం చేస్తే వాళ్ళకు కూడా స్వర్గప్రాప్తి ఉంటుందిట. ఏ లిఖంతీహ చ భక్త్యా తేషాం వాస త్రివిష్టపే, వాల్మీకి రామాయణాన్ని రాస్తే వాళ్ళకి స్వర్గంలో చోటు అన్నారు. అంటే పారాయణానికి ఎంత ఫలితం చెప్పినారో అంత లేఖన యజ్ఞానికి కూడా ఫలితం చెప్పినారు. అలాంటి బ్రాహ్మణ సమాజం అనేది మూర్ధన్యంగా ముఖ్యంగా ఉండవలసిన ఒక సమాజం. అంటే బ్రాహ్మణ్ణి కాపాడటం మాత్రమే బ్రాహ్మణ సమాజానికి ఉద్దేశ్యం కాదు, కానీ వారిని వారు చూసుకోవాలి కదా. రాముల వారి గురించి చెప్తారు, రక్షిత స్వస్య ధర్మస్య స్వ
स्वजनस्य च रक्षिता रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता धर्मस्य परिरक्षिता ఈ లోకంలో ఏదైతే సిస్టమ్ ఉన్నదో ఆ సిస్టమే శిష్టాచారం ఆ సిస్టమ్ అని ఇంగ్లీష్లో ఏం చెప్తారో సిస్టమ్ పనిచేయలేదంటారు సిస్టమ్ పనిచేయలేదంటే అది కంప్యూటర్లో సిస్టమ్ పనిచేయకపోయినా పని మనకు పని అవ్వటం లేదు ఒక ఆఫీస్లో సిస్టమ్ పనిచేయకపోయినా హైరార్కీ పనిచేయకపోయినా పని స్థగితం అయిపోతుంది ఆగిపోతుంది అలా శిష్టాచారం అనేది శిష్టాచారం కూడా ముఖ్యం ధర్మశాస్త్రములో ఋషులు చెప్పిన విషయాల్ని మనం అనుసరించాలి శిష్టాచారం ఏది ఉన్నదో అది మనం పరిపాలించాలంటారు అంటే పుస్తకం దొరకకపోతే ఆ శిష్టాచారం ఏమున్నదో ఇంత పెద్ద వయసు ముత్తైదులు ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పిందంతా వినమని చెప్పారు అలా శిష్టాచారం అనేది ఈ దేశంలో ముఖ్యమైనది ఆ శిష్టాచారాన్ని అంటే మిగిలిన ఆచారాలు కొన్ని ఉన్నాయి శిష్టమైన ఆచారాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఇదే శేషం అంటే పూర్తిగా దొరకలేదు 101 శాఖ అన్నారు యజుర్వేదం 21 శాఖలు ఋగ్వేదం అన్నారు ఇవన్నీ పూర్తిగా దొరకలేదు మనకు కొన్ని 2-3 శాఖలు దొరికినాయి కృష్ణ యజుర్వేదం కాత్యాయన సూత్రం శుక్ల యజుర్వేదం ఋగ్వేదం ఇవన్నీ కొన్ని దొరికినాయి దొరికిన వేదాన్ని బట్టి మనం ఇప్పుడు చేస్తున్నాం దీనేనా కాపాడాలి కాపాడి హిందువుల మధ్యలో మనం వేద సమ్మతమైన మార్గాన్ని నేర్పాలి అంటే ధర్మం అంటే వేద సమ్మతమైన మార్గమే ధర్మం ధర్మపద వాచ్యం అనేది వేద సమ్మతమైన మార్గములే అంటే వేదానికి విరుద్ధమైన మార్గాల్ని కూడా వేద బాహ్యమైన మార్గాల్ని కూడా మనం ఏదో ఏదో మన సంప్రదాయం అని మాటతో వ్యవహరించకూడదు మనం వేద సమ్మతమైన పాతదన్ని సంప్రదాయం కాదు సంప్రదాయం అన్ని పాతది అంతేగాని ఈ పాతది అని చెప్పి దాని అన్నిటికి సంప్రదాయం ముద్ర మనం పెట్టకూడదు వేదానికి సమ్మతమైతే దాన్ని ఒప్పుకోవాలి వేదానికి విరుద్ధమైతే అది ఒప్పుకోకూడదు నిర్ణాయకం డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే అది వేదం అది ఆ వేదానికి అభిమతమా వేదానికి విరుద్ధం లేదా అది మన హిందూ సాంప్రదాయం ఏదైతే ఉన్నదో బొట్టు పెట్టుకునే దాని నుంచి ఈ విషయాలన్నీ కూడా జుట్టు బొట్టు కట్టు ముట్టు ఈ విషయాలన్నీ కూడా మనం ప్రచారం చేస్తూ విగ్రహ ఆరాధన ఐడియల్ వర్షిప్ అది అది హిందువుల యొక్క లక్షణం తిలకధారణం హిందువుల యొక్క లక్షణం గో సంరక్షణం హిందువుల యొక్క లక్షణం నది ఏదైతే ప్రవహిస్తున్నదో పరోపకారార్థం ఇదం శరీరం అలా పరోపకారార్థం నదులు అంటారు వహంతి నద్య అంటారు అది పరోపకారాయ ఫలంతి వృక్ష అంటారు అలా పరోపకారం కోసరం ప్రవహిస్తున్న ఈ నదుల్లో దేవతాభావంతో అమ్మవారు అడుకుని మనం పూజించడం పసుపులు కుంకుమము పూలు అక్షింతలు వేసి పూజించి పుష్కరాలు ఉత్సవం చేయటం మన ఒక హిందూ సాంప్రదాయం అలా నదుల్ని దేవతామూర్తులుగా గౌరవించటం హిందువులకి లక్షణం అలా రావి చెట్టు ఉంది ఈ చెట్టులు ఏదైతే ఉన్నాయో ఆ వృక్షములో దేవతాభావంతో మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమః అని సోమవార అమావాస్య రోజు వచ్చినప్పుడు ఆ సోమవారం ప్రదక్షిణం చేయించటం మన హిందువుల యొక్క కర్తవ్యం అలా సర్వవ్యాపకమైన ధర్మము ఈ ధర్మం ఇది సర్వత్ర వ్యాపకం కావాలి సర్వవ్యాపకం మట్టిలో ఉన్నది నీళ్లలో ఉన్నది చెట్టులో ఉంటుంది పసుపులో ఉన్నది కుంకుమలో ఉన్నది ఇంకా ఆకుల్లో ఉన్నది వినాయక చతుర్థి అంటే మాలతీపత్రం సమర్పయామి చూతపత్రం సమర్పయామి అర్కపత్రం సమర్పయామి ఈ పత్రపూజ చేస్తాం 21 పత్రపూజలు చేస్తాము తర్వాత సర్వాంగం పూజయామి ఊరు పూజయామి జానుని పూజయామి నాభిం పూజయామి మేఢ్రం పూజయామి కంఠం పూజయామి శిరః పూజయామి ముఖం పూజయామి అంటే శంకరాచార్యులు రాసినారు అంటే ఏమి పాదాది కేశాంత స్తోత్రం కేశాది పాదాంత స్తోత్రం అది విష్ణు పాదాది కేశాంత స్తోత్రం
శివపాదాది కేశాంత స్తోత్రమని ఆ పూర్తిగా భగవంతుణ్ణి మనం ధ్యానం చేస్తాము. అలా ఇది ఉంటుంది. అపరాధ క్షమాపణ అంటే మనం ఇప్పుడు శాస్త్ర ప్రకారం మనం చేస్తామా తెలియదు, కానీ మనం చేయలేకపోయినప్పుడు అపరాధ క్షమాపణమేనా కోరుకోవాలి. క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. భగవంతుడికి మాత్రమే నమస్కారం అని ఆయన చెప్పలేదు శంకరాచార్య. తరు విటపి శఖా శిఖ తరు విటపి అంటే చెట్లు ఏదైతే కర్రలు ఏది ఆకులు ఏమి ఉన్నాయో అన్నిటికీ కూడా సర్వపాదాశ్రయేభ్య సర్వేభ్యో నిర్విచారం నతి ముపరచయే సర్వపాదాశ్రయేభ్య. ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క పాదాన్ని ఆశ్రయించిన కొమ్ము కావని చెట్టు కానీ పూలు కానీ చెత్త కానీ ఏదైతే ఉన్నదో అన్నిటికీ నమస్కారం అన్నారు. అంటే పరమేశ్వరుణ్ణి సేవించటం మనకు ముఖ్యం. దానికి అది జంతువు కావచ్చు జడం కావచ్చు అన్నిటినీ గౌరవించేది అంటే అది పాదసేవ చేస్తే శివుడికి పాదసేవ చేస్తే దాన్ని గౌరవించాలి. అందుకే వాహనాలకి అలంకారం చేస్తాం. చెక్కలో చెక్కతో ఉండే వాహనానికి కూడా మనం అలంకారం చేస్తాం, హారతి చేస్తాం, అన్నీ చేస్తాం. అందుకని జడముని కూడా గౌరవించే ధర్మము ఈ హిందూ సనాతన ధర్మం. తర్వాత చైతన్యం జడములో చైతన్యాన్ని చూసే ధర్మం అంటే శిల్పం. రాయి ఉంది, రాయి జడము, జడములో చైతన్యాన్ని మనం సృష్టిస్తాం, అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తాం. ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, ఇంకా ఆభరణం, శృంగారం, ధూప దీప నైవేద్య హారతి ప్రదక్షిణ నమస్కారం, ఛత్ర చామర ఉపచారము, ఇంకా సంగీత నాదోపాసన అన్నీ చేస్తాం. ఆ జడముగా ఉండే శిల్పం శిల్పముని చైతన్య మూర్తిగా భావించే ధర్మం ఈ మన హిందూ ధర్మం. అప్పుడు చైతన్య జడహ అని ఒక మాట చెప్పినారు బ్రహ్మదేవుడు గురించి. చైతన్య జడస్స వక్రాం అని చెప్పారు. అంటే చైతన్యంతో కూడిన మనిషిగా ఉన్నప్పటికీ కూడా మనం స్పందించకపోతే మనం జడముగా ఉంటాం. జడముని స్పందించే హిందూ ధర్మంలో చైతన్యంకు కూడితో కూడిన మనము జడముగా కూర్చోకూడదు. మనం కూడా స్పందించాలి, రియాక్ట్ అవ్వాలి. మనం ప్రో ధర్మానికి అనుకూలంగా మనం చేయాలి. మనకేమండి మనకు శక్తి లేదు అని కాదు. అంటే ఇంత పెద్ద సభ అక్కడ జరగాల్సిన విషయంలో కొద్ది అవకాశంలో ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చినారంటే దాంట్లో చైతన్యం ఉంది మీలో, అందుకని స్ఫూర్తి ఉన్నది ఇక్కడ తీసుకొచ్చినారు. అలా ఈ చైతన్యం అనేది మనలో ఉండాలి. దానికి బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యములు వేరు. బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యము ధర్మ ప్రచారం చేయటం అనేది బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యము. ఇక్కడే కాదు, లోకములో అన్ని చోట్ల ధర్మ ప్రచారం చేయవలసిన ఆవశ్యకత ఈరోజు ఉన్నది. అంటే మనం బాగుండాలన్నా పక్కన ఇంటి వాళ్ళకు కూడా మన పట్ల విరోధం లేకుండా ఉండాలి. వారు మనతో సహానుభూతితో ఉండాలి, వారు మనకి సహకరించాలి, మనం వాళ్ళకి సహకరించాలి. అలా సాంసారిక జీవితంలో ప్రత్యేక వ్యక్తిగా ఉండటం అనేది కష్టం, ఏకాంతం అనేది కష్టము. అలా ఏకాంతం అనేది తపస్సుకు చెప్పిన విషయం. ఏకస్తపో ద్విరధ్యాయి అంటారు వీళ్ళు. జపం చేసుకోవాలంటే 10 మంది కూర్చుని నేను జపం చేస్తామంటే ఇదే అవుతుంది. అందుకని జపం చేయాలి, ధ్యానం చేయాలంటే ఏకాంతంగా ఉండాలి. చదువుకోవాలంటే ఏదైనా సందేహం వచ్చిందనుకోండి పక్కన వాళ్ళని అడగాలి. అడిగేదానికి పక్కన వాళ్ళు మనిషి ఉండాలి. చింతన అంటారు ఈ శాస్త్రం చదువుకునే వాళ్ళు. ఉపాధ్యాయులు పాఠం చెప్తారు, పాఠం చెప్పిన తర్వాత పాత పాఠముల్ని చదువుకుంటారు. దానికి చింతన అని పేరు. అర్ధగంట చదువుకున్న వాళ్ళందరూ కూడా
పాదం శిష్యస్వమేతయ ఆచార్యాత్ పాదమాదత్తి పాదం శిష్య స్వమేతయ పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ 1/4 ఆచార్యాత్ పాదమాదత్తి గురుగారి దగ్గర నుంచి 25% 25% నేర్చుకుంటారు నేర్చుకునే దాంట్లో 25% ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటారు ఆచార్యాత్ పాదమాదత్తి పాదం శిష్య స్వమేధయ తర్వాత వాళ్ళు హోంవర్క్ చేస్తూ హ్యాండ్ రైటింగ్ అన్నీ వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తారు అదన్నీ రాస్తూ రాస్తూ వాళ్ళు నేర్చుకుంటారు పాదం సబ్ బ్రహ్మచారిభ్య గ్రూప్ డిస్కషన్ ఎంబీఏ చదివినప్పుడు గ్రూప్ డిస్కషన్ అని ఉంటుంది వాళ్ళందరితో ఎవరు వారితో చేరి చదువుకుంటారో వారందరూ కూర్చుని గ్రూప్ డిస్కషన్ చేస్తారు దాంట్లో 25% వస్తుంది 75% అవుతుంది పాదం కాలక్రమేణ చ అనుభవం చేత ఇంకా మిగిలిన 25% అనేది వస్తుంది అలా మంచి గురువుగా ఉండవలసిన బాధ్యత బ్రాహ్మణులకు ఉన్నది అది వేదం నేర్పించే గురువులుగా కావచ్చు తెలుగు భాష నేర్పించే కావచ్చు హిందీ నేర్పించే వాళ్ళు కావచ్చు సంస్కృత్ నేర్పించే వాళ్ళు కావచ్చు భూగోళము గణితము హిస్టరీ సోషియాలజీ ఇంకా యూనివర్సిటీ ఉపాధ్యాయ వృత్తి అది శాస్త్ర ఉపాధ్యాయులు కానీ విద్యా రంగంలో ఉపాధ్యాయులు కానీ సమాజంలో శాంతి ప్రతిష్ట సాత్విక స్వభావం తీసుకురావాల్సిన అంటే సమస్యలు తీర్చేవాళ్ళు కానీ వీళ్ళు బ్రాహ్మణుల యొక్క ఉపాధ్యాయ వృత్తి మొత్తానికి సమాజానికి ఉపాధ్యాయులు కావచ్చు పాఠ్యక్రమానికి ఉపాధ్యాయులు కావచ్చు శాస్త్రం నేర్పించే ఉపాధ్యాయులు కావచ్చు అంటే ఉపాధ్యాయులుగా వీళ్ళని వీళ్ళు తయారు చేసుకోవాలి అన్ని సమాజంలో ఉండే మంచిదిని వీళ్ళు తెలుసుకోవాలి అన్ని సమాజంలో ఉండే సమస్యల్ని వీళ్ళు తెలుసుకోవాలి ఆ సమస్యలకు పరిష్కార మార్గం వీళ్ళు తెలుసుకోవాలి అందుకని బ్రాహ్మణుని ముఖంగా చెప్పినారంటే ఆ ముఖం అన్నిటినీ అబ్జర్వ్ చేయాలి మనం కొన్ని విషయాల్ని అబ్జర్వ్ చేసుకోవాలి కొన్ని మనం పట్టించుకోకూడదు అలా దీనికి ఆవాప ఉద్వాపం అంటే ఊహాపోహ విచక్షణుడుగా బ్రాహ్మణుడు ఉండి దీంట్లో అనుజ్ఞాపరిహారం అని చెప్పి వీళ్ళందరూ కూడా సమాజాన్ని అధ్యయనం చేయాలి బ్రాహ్మణుడు ధర్మాన్ని అధ్యయనం చేయాలి సమాజాన్ని అధ్యయనం చేయాలి సోషల్ స్టడీస్ చేయాలి సమాజంలో ఇప్పుడు ఈయన చెప్పిన సమస్య ఈ ఒక జాతికే సంబంధించిన సమస్య కాదు అంటే ఈ జాతిలో ఎక్కువ ఈ సమస్య ఉందనేది నిజం కానీ ఇతర సమాజంలో ఈ సమస్య లేదనేది కాదు కానీ ఇతర సమాజంలో ఏ కారణం చేత ఈ సమస్య లేదని కూడా వీళ్ళు చూడాలి ఏ కారణం చేత ఈ సమాజంలో ఇలాంటి సమస్యలు ఈయన చెప్తున్న సమస్యలు అంటే గృహస్థాశ్రమ సంబంధించిన గృహస్థాశ్రమం ఏర్పాటవటం కానీ గృహస్థాశ్రమం స్థిరంగా నడపటం కానీ గృహస్థాశ్రమం చేత పాతకాలంలో వారం అని ఒక ఏర్పాటు ఉండేది ఇప్పుడు ఇంటికి వచ్చినా మీరు ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి ముందే పక్కన లాడ్జ్ ఉంది ఏర్పాటు చేస్తాము ఆ భోజన సమయానికి మీరు ఇక్కడ రావచ్చు అని చెప్పటము లేదు అందరూ కలిసి ఒక చోటుకు వెళ్ళి మనం భోజనం చేస్తామనేదో అంటే ప్రేమని పంచుకోవటం లేదు పదార్థాలని పంచుకుంటారు కానీ ఆస్తుల్ని పంచుకుంటారు కానీ ప్రేమని పంచుకోవటం అనేది తగ్గింది ప్రేమని పంచుకుంటే అది పెంచేదానికి అవకాశం ఉంటుంది పంచుకోకపోతే పెంచుకోవటం కష్టం అందుకని ప్రేమని మనం పంచుకోవాలి అన్బే శివం అంటారు తమిళంలో అన్బే శివం శైవం అంటే ఏమి అంటే ప్రేమనే శివం ఆ ప్రేమ అనేది ఆదరణ మీరు వంట చేయరు వచ్చిన వాళ్ళ కోసం వంట చేయరు వంట చేసినా వడ్డించరు వడ్డించినా వాళ్ళ ఆకు వాళ్ళే తీసుకోని అంటారు అట్లా ఒక్కొక్క సంబంధము తగ్గిపోతే అప్పుడు సమాజం అనేది ఎలా తయారవుతుంది సమాజం అనేది ప్రేమ శ్రద్ధ స్నేహం దానం దయ
మంచీ మాటలు దీని ద్వారా సమాజ నిర్మాణం అవుతుంది దీంట్లో సమాజానికి సంబంధం కలిగించే అనుబంధం కలిగించే విశ్వాసం కలిగించే చర్యల్ని మనం వదిలేసి సమాజం ఒకటిగా లేదంటే ఎలా అంటే ఒక రోబోని చైతన్యంగా ఇప్పుడు తయారు చేస్తున్నారు ఒక చైతన్యాన్ని మన రోబోగా తయారు చేస్తున్నాం అది ఈ రోజు ఉన్న సమస్య విదేశంలో రోబోటిక్ సైన్స్ అని చెప్పి వాళ్ళు అది పిలుస్తుంది అది అదేదో నవ్వుతుంది అన్ని చేస్తుంది అది వైకృతిగా వీళ్ళు సలక్షణ గణపాటి వాళ్ళు చెప్తారు వైకృతిగా సకార అంటారు ఈ వైకృతికంగా మనం అయిపోయినాం అంటే ఆర్టిఫిషియల్గా అయిపోయినాం ఆర్టిఫిషియల్ అనేది ఏదో అందంగా ఒక బంగ్లాకు ముందు ఈ జర్నా నీళ్ళకి బాగుంటుంది ఆర్టిఫిషియల్ అది చూసేదానికి బాగుంటుంది కానీ జీవితంలో అన్ని ఆర్టిఫిషియల్ అంటే అది స్థిర సంబంధానికి అది ప్రోత్సాహకారకమైన సందేశం కాదు అంటే ఎంకరేజ్మెంట్ మెసేజ్ కాదు అది అందుకని వాళ్ళు మంచి స్వభావం స్వధర్మం స్వరూపం ఈ మూడింటిని కాపాడాలి బ్రాహ్మణులు ఈ మూడింటిని కాపాడాలి స్వరూపం అనేది బాహ్య లక్షణం వీళ్ళు లలితా సహస్రనామంలో చదువుతారు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు ఇప్పుడు బహిర్ముఖమే సుదుర్లభమైంది బ్రాహ్మణుల్లో బహిర్ముఖమే విభూతి పెట్టుకోవటం కానీ రుద్రాక్షం వేసుకోవటం కానీ ఇంకేదైనా బొట్టు పెట్టుకోవటం కానీ ఇలాంటిదన్నీ కూడా సుదుర్లభమైంది అంటే చూసేదానికి రేర్ అయింది అలా కాకుండా ముందు బాహ్య ప్రపంచం నుంచి మనం ఈ చిత్తశుద్ధి తెలుగు పద్యం చెప్పారే భాండశుద్ధి చిత్తశుద్ధి ఆ చిత్తశుద్ధి వరకు వెళ్ళాలంటే మనం ముఖం అనేది మంచి అందంగా ఉండాలి శూన్యంగా ఉండకూడదు శుభ్రంగా ఉండాలి ఇది శూన్యం వేరు శుభ్రం అనేది వేరు అలా మనం చింది నుంచి ధర్మ ప్రచారం ముందు బ్రాహ్మణ మధ్యలో వాళ్ళు ఏ ఉద్యోగం చేసినా ఈ వేద పండితులు ఏదో సపరేట్ కమ్యూనిటీ అని ఈ ఆఫీసు ఉద్యోగం చేసేవాళ్ళు అది వేరే ఒక సమాజం అని రైతులు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు వేరేదో సమాజం అని అలా కాకుండా అందరూ ఆర్ష సంస్కృతిని పోషించే బ్రాహ్మణుడు అని ఒక ఏకత్వం ఈ బ్రాహ్మణ సమాజంలో రావాలి అలా దీనికి వాళ్ళు అది లౌకిక బ్రాహ్మణండి వీళ్ళు వైదిక బ్రాహ్మణులు ఇక్కడ ఈ ఆంధ్రాలో చెప్పి ఆ వైదిక అది వేరు విషయం మొత్తానికి దీనికి ఈ దీంట్లో వృత్తిరీత్యా ఇలాంటి భేదాలన్నీ రాకుండా మనం అందరం కూడా ఋషి పరంపరని చెందినవారు వైష్ణవ ఆహారం అంటే వెజిటేరియనిజాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎంత సౌకర్యాలు వచ్చినా ఎంత అసౌకర్యం వచ్చినా మన సిద్ధాంతాన్ని వదలకూడదు అంటే ఈ వైష్ణవ ఆహారం వెజిటేరియనిజం ఏముందో దాన్ని మనం గట్టిగా ప్రచారం చేయాలి విదేశం వెళ్ళిపోయినా ఈ దేశంలో ఉన్నా కొందరు విదేశమే మేలంటారు ఇక్కడ అంతా మారిపోయిందంటారు అది ఒక దుస్థితి కొందరు చెప్తున్నారు ఏదో మనం ఏదో విదేశం అనుకుంటున్నాము ఇక్కడ కూడా కొందరు విదేశంలాగా ఉంటారంటారు అలా కాకుండా ధర్మ ప్రచారంలో ఈ ఆర్థికం అనేది ఒక చక్రం ఇలా వస్తుంది మళ్ళా వికాసం వస్తుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చింది 1991 నుంచి 1996 ఆ సందర్భంలో 5 సంవత్సరంలో నరసింహరావు గారి పీరియడ్లో లిబరలైజేషన్లో సాఫ్ట్వేర్ వచ్చింది అనేక మందికి ఉద్యోగాలన్నీ వచ్చినాయి ఏదో అప్పుడప్పుడు భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు బ్రాహ్మణుడికి అంటే ముందు రాజ్యసభలో మంత్రిగా పనిచేశారు వాళ్ళు తర్వాత పట్టవారిగా చేశారు తర్వాత ఉపాధ్యాయ వృత్తి చేశారు తర్వాత రైల్వేలో పనిచేశారు ఏజీఎస్ ఆఫీస్లో పనిచేశారు పిఎస్యు పబ్లిక్ సెక్టార్ వచ్చినప్పుడు దాంట్లో చేరారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు అప్పుడప్పుడు ఏదో ఒక అవకాశం భగవంతుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ రూపంలో ఏదో ఒక అంటే ప్రభుత్వాలు రాజకీయాలు ఏమున్నా ఏదో ఒక మధ్యలో దాని మధ్యలో ఏదో ఒక దీంట్లో ఒక రాయి లోపల ఏదో ఒక నీళ్లు భగవంతుడు సృష్టిలో ఉంటుంది ఈ రాయి కొండల్లో కూడా మధ్యలో ఎక్కడో ఒక నీళ్లు ఆయన చూపిస్తారు అట్లా బ్రాహ్మణుడికి ఒక అవకాశం అనేది
ఆయన భగవంతుడు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. కానీ ధర్మాన్ని ఏ పరిస్థితిలో కూడా ధర్మాన్ని వదలకుండా జననీ జన్మభూమిశ్చ స్వర్గానపి గరీయసి అంటే దేశము సమాజము మీతో ఉన్నా లేకపోయినా దేశంతో సమాజంతో మీరు ఉండాలి. అప్పుడే ఈ దేశాన్ని కాపాడేది సులభంగా అవుతుంది. అందుకని ఈ దేశాన్ని ఈ సమాజాన్ని సమైక్యంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ శక్తి అంటే మీకు పవర్లు తక్కువగా ఉండవచ్చు కానీ గౌరవం ఈ రోజుకి బ్రాహ్మణ గౌరవం అనేది సమాజంలో ఉంటుంది. బ్రాహ్మణుల దగ్గర ఆకాంక్ష ప్రతీక్ష చేస్తారు అంటే వ్యతిరేకాలు విరోధాలు ఒకవైపు ఉంటుంది అది వేరు విషయం. కానీ మంచి మాటలు చెప్పాలి బ్రాహ్మణుడు మన కుటుంబానికి మంచిది జరగాలి ఏదైనా పంచాయతీ ఏదైనా వచ్చినా ఇద్దరికీ మధ్యలో స్వార్థం లేకుండా పంచాయతీ చెప్పే శక్తి ఈయనకుందని సమాజంలో ఉండే గౌరవాన్ని ఆ కాపాడుతూ సమాజాన్ని కాపాడాలి. రాముల వారు ఎలా స్వజనస్య రక్షిత అన్నారో అంటే ఇదివరకు మిమ్మల్ని ఎవరో కాపాడారు అశోక చక్రవర్తి కృష్ణదేవరాయుడు వీళ్ళ ఎవరో రాజరాజ చోళ వీళ్ళందరూ సర్వమాన్యమని భూమిలోని ఇచ్చి శ్రోత్రియమని పేరు సర్వమాన్యం ఇవన్నీ ఇచ్చినారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మీరు కూడా దేశం కోసం భూమి దానం చేసినారు అంటే బ్రాహ్మణులు అనేక మంది భూమి దానం చేసిన వాళ్ళు అంటే బ్రాహ్మణ స్వరూపంలో ఉండే వామనమూర్తికి ఆ బలి చక్రవర్తి భూమి దానం చేసిందని పురాణం. ఆ కాలంలో అలా చేశారు. ఈ స్వతంత్ర సంగ్రామ సమయంలో అనేక బ్రాహ్మణులు వాళ్ళ యొక్క భూములు ఆస్తులన్నీ కూడా ఖర్చు పెట్టి దేశం యొక్క ఇండిపెండెన్స్ కోసము పనిచేసినారు. అందుకని ఆ స్వతంత్ర సంగ్రామంలో ముఖ్య పాత్రని ఈ బ్రాహ్మణ సమాజం అనేది నిర్వహణ చేసింది. ఈరోజు పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ కూడా సమైక్యంగా ఉండి అందరూ కూడా మీరు యొక్క ఏకాగ్రతని మీరు సమాజ వికాసంలో చూపించి అందరికీ మంచి చదువు ధర్మ సహిత విద్య సంస్కార సహిత విద్య అంటే విద్య అంటే మీరు బీఏ బీఈ బీటెక్ ఎంబీఏలు ఎంబీబీఎస్ ఏమి చదివినా సంధ్యావందనాన్ని వదలరాదు గాయత్రి అనుష్ఠానాన్ని వదలరాదు వైష్ణవ ఆహారం అంటే ఈ వెజిటేరియనిజాన్ని వదలకుండా గోసంరక్షణాన్ని వదలకుండా ఈ దేశం యొక్క తత్వం ఏముంటుందో మూల వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఏముంటుందో పంచభూత సమన్వయం ఈ మన శాస్త్రాల్ని కాపాడేది సంస్కారాస్ నిషేకాది సంస్కారాస్ ఏముంటుందో ఇవన్నీ కూడా సరిగా పరిపాటిస్తూ తద్వారా సత్సంతానం ఈ దేశంలో మంచి వైజ్ఞానికులు మంచి సోషల్ వర్కర్సు మంచి మేధావులు మంచి సైంటిస్టు మంచి సైట్ ఇట్లా మంచి మంచి ఈ ప్రజలకు సేవ చేసే మంచి ధర్మ సంతతిని మీరందరూ కూడా పోషిస్తూ ఈ బ్రాహ్మణ సమాజం అనేది వైజ్ఞానికంగా సైన్సు మ్యాథమెటిక్స్లో కూడా బాగా ఉండాలి. అంటే పాత విజ్ఞానం మనలో ఉంది, విజ్ఞానం లేని దేశం కాదు ఇది. గ్రహగణితం బీజగణితం లీలావతి గణితం అనేక గణితాలన్నీ ఈ దేశంలో ఉన్నాయి. అని ఖగోళం ఇలానే కొన్ని అంతరిక్ష శాస్త్రం అన్నీ ఉన్నాయి. ఈ దేశంలో ప్రాచీన శాస్త్రం యోగ శాస్త్రం అంటే బ్రాహ్మణులందరూ కూడా రిలీజన్లో ఒక పేపర్ చదవాలి. మీరు సంస్కృతం చదవండి, జ్యోతిషం చదవండి, పురాణం చదవండి, మంత్రశాస్త్రం చదవండి, ఇంకా ఏదైనా కొత్త కొత్త యోగ శాస్త్రం చదవండి, ఏదో రిలీజన్లో ఒక పేపర్ని చదవాలి, నీతి శాస్త్రం చదవండి. అంటే ధర్మ ప్రచారాన్ని మనం చేయడానికి అందరందరూ ఒక్కొక్కరు ఒక పేపర్ చదివితే ఈ దేశంలో ధర్మ ప్రచారం అనేది సమగ్రంగా చేయడానికి ఇప్పుడు రిలీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తున్నాం. అనేక హాస్టల్ ఏర్పాటు చేసి విద్య నేర్పిస్తున్నాం బ్రాహ్మణులకి. వైఖానస పాఠశాల, పాంచరాత్ర పాఠశాల, వాల్మీకి రామాయణ పాఠశాల, జ్యోతిష పాఠశాల, ఇలా భాష కోసం పాఠశాల పెట్టబోతున్నాం. ఒక్కొక్క సబ్జెక్టుకి
ఒక్కొక్క చోట్లో చేసి దాని తర్వాత 5 10 సంవత్సరంలో ఒక్కొక్క రంగంలో కూడా కొందరు తయారవుతారు అప్పుడు సమాజ నిర్మాణం అనేది సులభంగా ఉంటుంది ఒకటి దొరికింది ఒకటి దొరకలేదని కాకుండా అలా అలా వేద పాఠశాలల్లో కూడా అనేక పాఠ్యక్రమాల్లో మార్పు తీసుకొస్తున్నాం స్వయం ఉపాధి ధర్మ ప్రచారం అనే ఉద్దేశ్యంతో సేతు బంధం అనే కోర్స్ బ్రిడ్జ్ కోర్స్ నేను చెప్పారే ఒక సమస్య ఆ సమస్యకు పరిష్కారంగా సేతు బంధం అని బ్రిడ్జ్ కోర్స్ అంటారు బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి లోక వ్యవహారం తెలియాలి శాస్త్ర ప్రచారం చేసే శక్తి సామర్థ్యాలు కలగాలి అంటే మంత్రాలు బాగా చదివేస్తారు ఇలాంటి వాళ్ళే కొందరు ఆల్ రౌండర్ గా ఉంటారు కానీ ఇలాంటి దీంట్లో ఈ ఆల్ రౌండర్ గా వాళ్ళు ఉండడానికి మనం వాళ్ళకి ప్రశిక్షణ కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాం ఒక సంవత్సరం రెండు సంవత్సరం అట్లా ప్లాన్ చేసి తెలుగు నేర్పించడము వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించడము కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్పించడము అలా కొన్ని స్కీమ్స్ పెట్టి వాళ్ళకి స్వయం ఉపాధి కలిగించడం కొంచెం ముహూర్త భాగాలు నేర్పడం ఇవన్నీ చేస్తూ లైఫ్ స్కిల్స్ వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళ సమాజంలో వాళ్ళకి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి పిఆర్ స్కిల్స్ ప్యార్ అనేది పిఆర్ ప్యార్ ప్రేమ అనేది పిఆర్ పబ్లిక్ రిలేషన్ వాళ్ళకి స్కిల్స్ అన్నీ నేర్పిస్తూ వాళ్ళని అంటే ఇప్పుడు వాల్యూ యాడెడ్ అంటారు ఒక సామాను అమ్మాలంటే సామాను మంచిగా ఉన్నా ఆ బ్యాగ్ బ్యాగ్ బాగుండాలి దాని రంగు బాగుండాలి అదన్నీ చెప్తారు అలా వేదశాస్త్రం వీళ్ళు గొప్ప విషయాన్ని వీళ్ళు ఉదయం లేచుకుని 10 సార్లు 20 సార్లు వల్లించి పుస్తక అపేక్ష లేకుండా అన్ని మంత్రాలన్నీ చదివినా దీని యొక్క ప్రాశస్త్యం సమాజంలో తెలవటం లేదు రసికులు లేరు రసికులు ఉంటేనే బయ్యర్స్ అంటారు సేల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు బయ్యర్స్ వాళ్ళు ఉండాలి దానికోసరము సమాజానికి వీళ్ళకి మంచి సంబంధం కలగటానికి పాఠ్యక్రమంలో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తున్నాము అలా సమాజంలో కూడా మార్పు రావాలి వేద పండితుల యొక్క శాస్త్ర పండితుల యొక్క పాఠ్యక్రమంలో మార్పు వస్తున్నప్పుడు సమాజం కూడా నిత్యము శ్లోకాలు చదివేది ముగ్గులు వేసేది వాళ్ళు నమస్కారం చేసేది ఆ నమస్కారం చేసేది కూడా కొన్ని సమయంలో నేర్పాల్సిందిగా ఉంటుంది సాష్టాంగం చెయ్యి అంటారు సాష్టాంగం చెయ్యి అంటే ఆ అబ్బాయి ఇలా చూస్తారు అంటే అది ఏ స్కూల్లో చదువుకున్నవాడో తెలియదు దానికి ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అది అట్లా వాళ్ళు ఎక్కడో వేరెక్కడో చోట్ల చేస్తున్నట్టుగా ఇట్లా అనేస్తారు అది అది కాకుండా వాళ్ళకి పంచాంగము సాష్టాంగము ఇవన్నీ కూడా నేర్పిస్తూ అంటే మనం ఇప్పుడు లౌకిక విద్యలో హైయర్ ఎడ్యుకేషన్ బాగా చదువుతారు రిలీజన్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ మనం మొదలు పెట్టవలసిన అవసరం ఉంది అందుకని ఇదన్నీ మనం కూడా ఇంటి ఇంటికి పురోహితులందరూ కూడా ధర్మ ప్రచారకులుగా మారాలి అక్కడక్కడ ఉండే అర్చకులు పురోహితులు ఘనాపాటి వాళ్ళందరూ కూడా వారి వారి స్థాయిలో వాళ్ళు ఏం చెప్పగలుగుతారో ఆ విషయాన్ని సాయంకాలంలో వాళ్ళు పాఠం నేర్పేదో ప్రవచనాలు చేసేదో లేదు ఏదైనా హోమాలు ఏర్పాటు చేసేదో ధర్మ ప్రచారం చేస్తూ సమాజం అనేది విభజనం లేకుండా దగ్గరికి ఉండి అంటే ఒక పెద్ద కుటుంబంగా ఉంటే ఒకరు వ్యవసాయం చేస్తారు ఒకరు ఉద్యోగం చేస్తారు ఒకరు వేద పండితులుగా ఉంటారు ఇవన్నీ ఉంటారు ఆ రోజుల్లో కంచి మహాస్వామి వారు ఒక సందేశం ఇచ్చినారు ఒక కుటుంబం నుంచి ఒక అబ్బాయిని వేదం నేర్ప పాఠశాలకి పంపించండి అలా మన జయంతి సరస్వతి స్వామివారి పురాశ్రమ కుటుంబం వాళ్ళు మన స్వామివారిని వేదం నేర్చుకునే విధానానికి వాళ్ళు పంపించినారు అలా ఇంకా స్వాములారు అనేది వచ్చినారు అట్లా మన దేశంలో ఈ ధర్మ ప్రచారం తెలంగాణలో భక్తి ఉన్నది ఆసక్తి ఉన్నది సంఘం కూడా మంచి పట్టుగా ఉన్నది పటుగా ఉన్నది పటుగా ఉన్నది పట్టుగా ఉన్నది రెండు పటు అంటే తెలివితేటలు పట్టు అనేది సంకల్పం వాళ్ళు దృఢంగా ఉన్నారు మీ అందరూ కూడా ఇలాంటి సమాజ భావంతో ఉండి
ఈ సరస్వతీ ప్రసాద కార్యక్రమం ఇక్కడ మీకు భాసర గొప్ప పురాతనమైన తీర్థక్షేత్రము గోదావరి తీరంలో ఆంధ్రదేశంలో ఇక్కడ ఉన్నది సరస్వతీ క్షేత్రము మన కంచి స్వామివారు జయేంద్ర సరస్వతీ స్వామివారు కాశీలో కాశీ మహారాజు ఆయన విభూతి నారాయణ సింగ్ ఆయన కోరుకుంటే ఒక సరస్వతీ గుడి కట్టించినారు సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయ ఆ యూనివర్సిటీలో భోజరాజు కాలంలో ఒక సరస్వతీ గుడి ఉజ్జయినిలో ఉండేది ఆ ప్లాన్లో 12 సరస్వతీ అమ్మవారి యొక్క రూపంతో ఒక గుడి వాగ్దేవి మందిర్ అని ఆయన చెప్పారు స్వాగత సభలో కాశీ మహారాజ్ బహుత్ మందిర్ హే ఇదర్ పర్ జ్ఞాన్ కా క్షేత్రమే సరస్వతీ కా క్షేత్రమే సరస్వతీ మందిర్ ఇదర్ చాయియే అన్నారు స్వామివారు వెంటనే మీకు కంచిపట్టణం తరఫున గుడి కట్టిస్తామని చెప్పి ఆ యూనివర్సిటీలో మన కుటుంబ శాస్త్రి ఈ వెంకటాచలం వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ గుడి కట్టించి పూజలన్నీ మంచిగా జరుగుతుంది అలా సరస్వతీ క్షేత్రం ఈ భాసర తెలంగాణ ప్రాంతంలో ఉన్నది ఈ సరస్వతీ ప్రసాదము అంటే ఇద్దరి ప్రసాదము కావాలి లక్ష్మీ సరస్వతి రెండు ఈ రోజుల్లో కావాలి తెలంగాణ వాళ్ళకి దుర్గా ప్రసాదం ఉండనే ఉంటుంది ధైర్యమైన వాళ్ళు దీంట్లో మీరు దీంట్లో చేస్తుంటారు అలా త్రిశక్తి త్రిశక్తితో మీరందరూ కూడా సంఘే శక్తి కలవయుగే అని ఈ కలియుగంలో సంఘంగా ఉండాలి అది ముఖ్యం అంటే అందరూ కలిసి పనిచేయాలి ఒక మాట విని వాళ్ళందరూ కూడా తోడుగా ఉండి ఆ నేతృత్వం అనేది ఉండాలి బలం ఎంత ఉన్నా నేతృత్వం కూడా ఉండాలి ఒక సందర్భంలో ఐతరేయ బ్రాహ్మణం అని ఒక పుస్తకంలో వేద దీంట్లో ఉన్నది దేవతలు అసురులు యుద్ధం చేసినారు ఒక సందర్భంలో దేవతలు పరాజయం వాళ్ళు గెలవలేదు ఓడిపోయినారు తర్వాత వాళ్ళందరూ కూర్చుని చర్చించినారు ఎందుకు మనం ఓడిపోయినాము అందరూ బలంగా కదా ఉన్నాము శక్తిమంతులు కదా ఎందుకు మనం ఓడిపోయినామని చూస్తే డైరెక్షన్ లేదు డిసిషన్ లేదు వాళ్ళకి విల్ పవర్ తగ్గింది అంటే విల్ పవరు డైరెక్షను డిసిషన్ మేకింగ్ కోసరం ఒక రాజు కావాలి మనకు అని నిర్ణయం తీసుకున్నారు రాజానం కరవామహ ఇతి తతేతి తే సోమం రాజానమకురువన్ తే సోమేన రాజ్యా సర్వాదిశో జయతి యయేవం వేద యయేవం వేద అని చెప్పి తస్మాత్ సోమ రాజానో బ్రాహ్మణాః అని వీళ్ళు యజుర్వేదం చెప్తారు అది అలా ఆ సోముణ్ణి రాజుగా వారు ఏర్పాటు చేసుకుని తర్వాత యుద్ధం చేసినారు తర్వాత వీళ్ళు గెలిచినారని వస్తుంది అలా నేతృత్వము ముఖ్యము సమాజం యొక్క సంఘటనము ముఖ్యము రెండు కలిసి మంచి సేవాభావంతో అందరూ కూడా అంటే రాజకీయ పక్షాల్లో ఉండేది అదన్నీ వేరు బ్రాహ్మడు అని ఎట్లా గుర్రానికి ఒక ఇది పకడ్బందిగా పక్కన ఏమి చూడకుండా ఏది మన లక్ష్యమో దాన్ని చూస్తుందో అలా అర్జునుడి యొక్క బాణం ఎలా లక్ష్యాన్నే చూస్తుందో అది పైన ఉండని కింద ఉండని ఎక్కడ ఉన్నా లక్ష్యాన్నే చూస్తుంది అర్జునుడి యొక్క బాణం అది ఎక్కడ నేరుగానే ఉండాలనేదేం లేదు ఆ చాప భేది అంటారు ఆ వివాహం కోసం ఆయన బాణప్రయోగం చేసింది అలా బ్రాహ్మణుడి యొక్క దృష్టి అనేది ఆ ఫోకస్గా ఉండాలి ధర్మంలో మన కర్తవ్యంలో సమాజ ఉద్ధరణములు అంటే పరస్పరం సహకారం చేస్తున్నప్పుడు ధైర్యంగా సహకరిస్తూ వీళ్ళు న్యాయపూర్వకంగా సహకరిస్తూ ప్రేమపూర్వకంగా సహకరిస్తూ న్యాయము ధర్మము ప్రేమ ఈ మూడు కలిపి ఈ బ్రాహ్మణ సమాజం తరఫున సరస్వతి సరస్వతి అనేది కాళిదాసులు చెప్పారు ఒకసారి నేపాల్ వెళ్ళినప్పుడు ఆ లైబ్రరీలో రాయమన్నారు మీరు చూసినారు కదా లైబ్రరీ ఏదైనా రెండు మాటలు రాయండి అన్నారు రాస్తే మనం చెప్పినాం అప్పుడు ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ సరస్వతి శృతి మహతి మహీయతాం
ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ, ఎవరైతే రాజుగా ఉంటారో వాళ్ళు ప్రజల యొక్క హితాని కోసము ప్రయత్నించాలి, అనుకూలం చేయాలి. సరస్వతి శృతి మహతీ మహీయత, వేదము చేత గౌరవింపబడిన సరస్వతి అంటే వేదము కానీ సంస్కృత భాష కానీ సంస్కృతి కానీ గౌరవింపబడాలి ఈ సమాజంలో. అంటే ఎవరైతే ఆచార విచారంతో మంచిగా ఉన్నారో, ఎవరు సదాచారవంతులు, వాళ్ళని మనం గౌరవించాలి. ఆ సదాచారం వచ్చేటట్టుగా మన యొక్క ప్రచారము, మన ఆచారము, మన విచారము, మన సంచారము ఇవన్నీ కూడా ఉండాలి. మన గోచారం కూడా అలా ఉండాలి. దీనికి గోచారం కూడా మనం ఇవ్వాలి. ఆవిడకి, ఆవులకి పచ్చికి కూడా ఇవ్వాలి మనం. అలా మనం మంచిది చేసేదానికి ఈ బ్రాహ్మణ సమాజం గౌరవంగా ఉండాలి. అంటే గర్వం అనేది పనికిరాదు. సమాజపరంగా గర్వం ఉండాలి, వ్యక్తికి పరంగా గౌరవం అనేది ఉండాలి. అలాంటి సమాజంలో సంగారెడ్డి అనే దానికి, ఈ సత్సంగానికి మీరు రెడీగా ఉండి, సంగారెడ్డి అనేది సత్సంగానికి మీరందరూ రెడీగా ఉండి, సరస్వతి ప్రసాదం చేత యాకుందేంతు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రావృత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత. ఏదో ఈరోజు వచ్చినాను అగరబత్తి చూపించినాను అదే కాదు, సదా పూజిత. సామాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ. జాడ్యం అంటే సోమరితనం, అంటే నిశేష జాడ్యం. అనేక విధమైన జాడ్యం ఉంటుంది. శరీరంలో జాడ్యం, మనస్సులో జాడ్యం, వాక్కులో జాడ్యం. అంటే మంచి విషయాలు ఎక్కువ మాట్లాడాలి. అంటే దాంట్లో మనం షార్ట్కట్ అని చేయకుండా సత్సంగం అనేది ఎంత ఎంత ఎక్కువ చేస్తామో అంత మంచిదవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడే దిండుగల్లో మీకోసం ఇక్కడ ప్రత్యేక వ్యవస్థ చేసి, మహావిద్యాపీఠం తరఫున ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆతిథ్యం, మన దీంట్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటారు. అలా ఇక్కడ చింతపల్లి వారి ద్వారా ఆతిథ్యము ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తూ, ఈ తెలంగాణలో మన ఆర్ష సంస్కృతి ఇంటి ఇంటికి ప్రచారం చేయడానికి శ్రీపాదరావు గారు ఉన్నప్పుడు మంథునికి వచ్చిన 98వ సంవత్సరము ఆయన కంచికి వచ్చినారు. ఆయన, ఆయన భార్య, ఆయన తల్లి, వాళ్ళందరూ కూడా కంచికి వచ్చినారు. అక్కడ ఏదో కాంగ్రెస్ సమావేశం తిరుపతిలో జరిగినప్పుడు అక్కడ తిరుపతి నుంచి వాళ్ళని పంపిస్తే వాళ్ళు అక్కడ వచ్చినారు. తర్వాత మేము మంథనికి వచ్చినప్పుడు 24 లక్షల గాయత్రి జప కార్యక్రమం, సమష్టి గాయత్రి జప కార్యక్రమం మా మంథని శివాలయంలో జరిగినప్పుడు ఆ సందర్భంగా వచ్చినాం. అక్కడ చంద్రమౌళీశ్వర స్వామి పూజ జరిగింది. ధర్మపురిలో కూడా నరసింహస్వామి గుడిలో చంద్రమౌళీశ్వర స్వామి పూజ, ప్రదోష త్రయోదశి పూజ కూడా జరిగింది అక్కడ. అలా అనేక ప్రాచీన క్షేత్రములు ఉండే పుణ్యక్షేత్రము వేములవాడ, అనేక పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో మన బ్రాహ్మణ ఆర్ష సంస్కృతిని మీరు మళ్ళా గుర్తు చేసుకుని ప్రోత్సహిస్తూ యథాశక్తి మనం చేయటానికి ప్రయత్నించాలి. వారు వారు వారి వారి పరిధిలో వారి వారి శక్తి స్తోమతను బట్టి ఈ ధర్మాన్ని పరిపాలించే విషయంలో మీరందరూ కూడా మీ సమయాన్ని, మీ సామర్థ్యాన్ని, మీ సంపదలని అందిస్తూ తద్వారా లోకానికి హితం చేస్తూ మీ యొక్క కుటుంబము, మీ పరివారానికి, మీ పరిసరానికి కూడా హితం కలిగేటట్టుగా కంచి కామాక్షం వారిని ప్రార్థన చేద్దాం. హరహర నమః పార్వతీపతయే. విజ్ఞానం కోసం గోత్ర పరవర పెద్ద బాల శిక్ష, ఇవన్నీ పుస్తకాలన్నీ తర్వాత అందిస్తారు. దీంతో ఒక కరపత్రము ఇస్తున్నారు మీకు. ఆ కరపత్ర విషయము ఆంధ్రప్రదేశ్కి చెందిన విషయమైన, అక్కడ సనాతన ధర్మ సేవాగ్రామం అని ఉపనయనమైన 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి బ్రహ్మచారులు వారు
హూణ విద్య లౌకిక విద్యతో పాటు వారు మన నిత్యకర్మానుష్ఠానము అమర కోసము ఇవన్నీ చదువుకునేటట్టుగా ఒక ఏర్పాటు ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అక్కడ చదువుకోవచ్చు ఇప్పటికది. తర్వాత తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సనాతన ధర్మ సేవాగ్రామం ఏర్పాటు చేయటానికి ఒక అభిప్రాయం ఉన్నది. ఇది సమయం సహకారం ఇవన్నీ సిద్ధిస్తున్నప్పుడు ఇది సాకారమవుతుంది. ఈ విషయము ఇది మీకు తెలియపరచడం అవుతుంది.